రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకా జిఎస్ఐ మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థను కూడా ఏర్పాటు చేయాలంటే మరి అక్కడ సొంత భవనాలు కావాలి. దానికోసం కూడా వారిని రిక్వెస్ట్ చేస్తాం. ల్యాండ్ ని ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్ గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అలాగే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ రెండింటిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మరి స్థలానికి కావాలని చెప్పాడు. తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలో దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే చాలా అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో లాస్ట్ 5 సిలికాలో శాండ్ అయితే ఇవాళ గ్లాస్ ఇండస్ట్రీకి కానీ ఇండస్ట్రీస్కి కానీ తర్వాత ఫౌండరీస్కి పెద్ద ఎత్తున సిలికాన్ ఉపయోగిస్తుంది. కానీ లాస్ట్ గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే, ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దిగమింగా రాయిస్తుంది ఆ సిలికా శాండ్ని, దిగమింగి రాష్ట్రాన్ని మరి ఆదాయం మొత్తం కూడా భ్రష్టుపెట్టి దాదాపు 20,000 కోట్ల పైనే ఒక్క ఈ మైనింగ్లో మాకు ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారమే 20,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంది. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. టోటల్ ఎవరిని కూడా దీంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ క్వాడ్జ్ ఉంది, అరుదైనటువంటి క్వాడ్జ్. ఈ క్వాడ్జ్ ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ప్యానల్స్కి దీన్ని ఉపయోగిస్తున్నారు. దీనికి మరి గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం, అలాగే సెక్రటరీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ క్వాడ్జ్కి సంబంధించి రేపు భవిష్యత్తులో ఒక R&D కింద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద సపోర్ట్ చేస్తామని వారు ఇచ్చారు. వచ్చిన తర్వాత సంస్థలను ఏర్పాటు చేసుకోవడం దాంట్లో సపోర్ట్ చేస్తానికి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి కూడా మేము సహకరిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సమావేశం చాలా రాష్ట్ర ప్రయోజనాలకు చాలా ఉపయోగపడే విధంగా చెప్పడం జరిగింది. త్వరలోనే మేము కూడా వారిని రిక్వెస్ట్ చేశాం, భవిష్యత్తులో జరిగే ఏదైనా ఆక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాల్గొంటామని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా మమ్మల్ని దాంట్లో కమిటీ మెంబర్స్గా మమ్మల్ని కూడా యాడ్ చేస్తున్నారు చెప్పడం జరిగింది. చాలా శుభపరిణామం. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ఖనిజ సంపదని భవిష్యత్ తరాలకు అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ వచ్చే ఆదాయాల్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించే విధంగా చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో.